నా పేరు వెంకటరెడ్డి అండి. ఈ మూవీకి డైరెక్టర్ని. ఎంతో బిజీగా ఉన్న మన మంత్రివల్లి వర్యలో గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్. మీకు అలాగే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి. అదేవిధంగా మీడియా మీరందరూ అటెండ్ అయినందుకు వెరీ మెనీ మెనీ థ్యాంక్స్. ఈ మూవీ పేరు నుంచి చంద్రుడిలో ఉండే కుందేలు. ఇది చాలా మంచి స్టోరీ అండి. మన విశ్వనాథ్ గారు స్టోరీ రైటర్ విశ్వనాథ్ గారు ఆయన మంచి స్టోరీ ఇచ్చారు మాకు. మేము ఈ స్టోరీని తీసుకెళ్ళి మన ప్రొడ్యూసర్ గారు అయిన శ్రీనివాసరావుకి చూపెట్టిన తర్వాత ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా మన విజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు మాకు. ఈ మూవీ మొత్తం అంతా ఒక మంచి టీంతో చేస్తున్నాం డెడికేషన్ గాను. మంచి హిట్ అవ్వద్దు అనుకుంటున్నాం మూవీ. మీరందరి సపోర్ట్ మాకు కావాలి. మచ్చ మనకి ఎలాగైతే కుందేల అంత క్యూట్గా ఉన్న కుందేలా కనబడుతుందో లైఫ్ కూడా అంత బాగుంటుంది. అదే లోపాలని మనం సర్దిద్దుకోక జీవితాన్ని నాశనం చేసుకుంటే ఆ కుందే ఎంత అయితే క్యూట్ క్యూట్ కనబడుతున్న కుందేలు మచ్చలా కనబడి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అన్నదే థీమ్ అనమాట. నా పేరు పావని. సో మీకు తెలిసిందండి తెలుగు అమ్మాయిని. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ ఇన్ తెలుగు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ వన్స్ మోర్ అగైన్ టు యాక్ట్ ఇన్ తెలుగు మూవీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షవితి. ఈ మూవీలో వచ్చి వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్ చేస్తున్నాను. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అలానే ప్రొడ్యూసర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా మూవీ విషయానికి వస్తే ఈ మూవీ వచ్చి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఉంటుంది. ఒక బీసీఏ క్లాస్ లవ్ స్టోరీని బేస్ చేసుకుని మూవీ వెళ్తుంది. మూవీ పెద్ద సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటూ అలానే ఈ బ్యానర్లో ఇకపై వచ్చే మూవీలు పెద్ద సక్సెస్ చూడాలని ఇంకపై వచ్చే ఆర్టిస్టులు కూడా అవకాశాలు రావాలని కొత్త ఆర్టిస్టులు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఆల్ ఓవర్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్. ఐ హావ్ డన్ బెంగాలీ అండ్ ఐ జస్ట్ డిడ్ అ బెంగాలీ అండ్ హిందీ డబుల్ వర్షన్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ తెలుగు. నా పేరు క్రాంతి అండి. ఐఎమ్ డూయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ఇన్ దిస్. స్పీక్ లౌడ్. ఇట్స్ ఎ ప్లే బాయ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. అండ్ థ్యాంక్స్ టు విశ్వనాథ్ గారు ఫర్ బిలీవింగ్ మీ. హాయ్, ఐఎమ్ కోయల్ అండ్ ఐ థింక్ యూ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ కోయల్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ కోల్కతా అండ్ ఇట్స్ ఆల్సో మై ఫస్ట్ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండ్ దాట్స్ ఇట్. నా పేరు అర్జున్ అండి. ఇది నా సెకండ్ ఫిల్మ్. కొత్తగా యంగ్స్టర్స్ అందరినీ యాక్టింగ్ సరిగా చేయరు ఇట్లా ఎవరికైనా భయం ఉంటుంది, కానీ యంగ్స్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్ గారు అండ్ మా స్క్రీన్ ప్లే విశ్వనాథ్ గారు అందరూ మాకు ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఫిల్మ్ కూడా సక్సెస్ అవుద్దని వి బిలీవ్ సో. థ్యాంక్ యూ. హలో, ఐఎమ్ పామెలా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. యా పామెలా. Yeah, okay, okay, okay. I'm from Kolkata. I'm doing a 16 movie. I'm doing a 15-16 movie in Bengali industry. నా పేరు ప్రదీప్. తెలుగులో ఇది నా రెండో సినిమా. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. సో చెన్నై ఉన్నప్పుడు విశ్వనాథ్ గారు అక్కడికి వచ్చి ఆడిషన్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేసి యూత్లో ఉన్న టాలెంట్ని బయట తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. సో రియలీ షుడ్ అప్రిషియేట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ సినిమా వచ్చి ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఈ కాలపు యంగ్స్టర్స్కి ఎలాంటి లవ్ చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. సో అది ఎలా చూస్ చేసుకోవాలి, ఏది లైట్గా తీసుకోవాలి, ఏది కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి అనేది ఈ సినిమా ఒక మెసేజ్. సో హోప్ఫుల్లీ వి ఆల్ డూ ఆ బెస్ట్ అండ్ అలానే మీ అందరి బ్లెసింగ్స్ మాకు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి మాకు ఇప్పటి నుంచో తెలుసు, మేము చాలా రోజుల నుంచి ఒక మంచి మూవీ ఏదైనా వస్తే తీద్దామని ప్రపోజల్లో ఉన్నాం. ఈలోపు మన స్క్రిప్ట్ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ వచ్చి నాకు స్టోరీ వినిపించడం జరిగింది. ఇటువంటి మూవీ ఈ స్టోరీ గురించి నేను మూవీ తీద్దామని ఇప్పటి నుంచో చూస్తున్నాను. ఈ స్టోరీ అయితే చాలా బాగా నచ్చి నేను మూవీకి ఎలాగైనా సరే ప్రొడ్యూస్ చేస్తాను. మీరు మరి చక్కగా తీయండి అని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మూవీలో కూడా కొత్త వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఒక ఇది ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కొత్త వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసాం. అలాగే మా మ్యూజిక్ కూడా విజయ్ చాలా చక్కగా సంగీతం సమకూర్చారు.